అయిపోయింది మనోడిది కొంచెం చిన్న నవీన్ ఇక్కడ కుక్కట్పల్లి అకేషన్ ఏంటి ప్రభాస్ అన్న బర్త్డే ముందు రోజు డొనేషన్స్ సలార్ మీద ఎక్స్పెక్టేషన్స్ తగ్గేదే లేదు అసలు వదిలేదే లేదు ఈసారి నెక్స్ట్ ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ట్రైలర్ కానీ మామూలుగానే పీక్స్ పిచ్చి పీక్స్లో ఉంటుంది రేపు బర్త్డేతో పాటు ఏమైనా ట్రైలర్ వదిలేరంటే ఇంకా వేరే ఉంటుంది కైట్లాపూర్ కైట్లాపూర్ గ్రౌండ్ ఉసాపేట సో ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు డొనేట్ చేస్తారు బ్లడ్ డొనేట్ అప్రాక్సిమేట్లీ ఒక 300 to 400 మెంబర్స్ అయ్యన్న మీ పేరు చందు మీరు ఎక్కడి నుంచి వస్తారు మూసాపేట యూత్ మాది నేను కూడా మూవీలో చేస్తాను సలార్లో చేశాను ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు ఇయ్యలేదు విలన్స్ గ్యాంగ్లో అన్నతో బాగా చేశాం డార్లింగ్తో ప్రభాస్ డయాడ్ డయాడ్ ఫ్యాన్స్ ఇక మూసాపేట నుంచి బాగా మేము చాలా రోజుల నుంచి మేము చాలా వరకు కోఆపరేట్ చేస్తూ ఉంటాం అన్నీ ఇక గతంలో ఎప్పుడైనా ప్రభాస్ గారి బర్త్డేకి డొనేట్ చేశారా అది ఫస్ట్ టైం చేస్తున్నా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా నేను దీనికోసం కాబట్టి నేను మూవీలో చేశాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అందరికీ మంచిగా బ్లడ్ డొనేట్ చేద్దామని 3 మంత్స్కి ఒకసారి మూవీలో చేశారు కాబట్టి ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంది మూవీ ఓ అదిరిపోయింది ఇక చూసి ఇక చాలా ఆనందంగా ఫీల్ అయ్యాము ఇక నెక్స్ట్ ఏమైనా మంచి ఛాన్స్ దొరికితే మంచి చేద్దామని చాలా రోజుల నుంచి ఫాలో అప్ ఉన్నాను నేను మీరు మూవీలో చేశారు కాబట్టి ప్రభాస్ గారి కోసం ఇంతమంది ఫ్యాన్స్ బిగ్గెస్ట్ కట్అవుట్ బ్లడ్ డొనేషన్ ఇంత మంచి పనులు చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఓ చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా వరకు హ్యాపీగా అనిపిస్తుంది ప్రభాస్ గారు అసలు సెట్స్లో ఎట్లా ఉంటారు అంటే మీ దగ్గర ఉండి చూసారు చాలా బాగుంటారు అన్ని హీరో కన్నా మా డార్లింగ్ అయితే ఎక్దమ్ అబ్బో చాలా బాగుంటారు అందరితో మాట్లాడే విధానం వేరే సినిమాలో కూడా చేశాను నార్మల్గా అంటే నేను సినిమా చేసింది సలార్లో చాలా అంటే నేను నా 2 జిమ్లు ఉన్నాయి జిమ్ వదులుకొని మరి ఆయన కోసం ఆయనకు చూడడానికి సినిమా చేశాను నేను చూడలేకపోయాను చాలా దగ్గరలో పోయాను కానీ చూడడానికే సినిమా చేశాను సినిమా చేశాను బ్లాక్ బస్టర్ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా ఆయన రికార్డులు ఇప్పటి వరకు ఎవరు బదులు కొట్టలేదు బాహుబలి టు ఆయనే మళ్ళీ బదులు మళ్ళీ ఆయననే బదులు కొట్టాలి నా పేరు మురళి సో ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపు బిగ్గెస్ట్ కట్అవుట్ అండ్ సలార్ రిలీజ్ ఎలా అనిపిస్తుంది చాలా ఎగ్జైటింగ్గా ఉంది సో ఇది అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటంటే ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎన్నో రోజుల నుంచి అండ్ ఇప్పుడు ఇది ప్రభాస్ బర్త్డే రోజు అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వస్తుంది సినిమా కోసం సో ఏంటంటే అది బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ సో దీనికోసం ఫ్యాన్స్ అందరూ కూడా ఏంటంటే ఏగర్లీ వెయిట్ చేస్తున్నారు చాలా ఎగ్జైటింగ్గా ఉంది నెక్స్ట్ ఏమొస్తుంది మళ్ళీ గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తారా ట్రైలరా ఏంటి ట్రైలర్ వస్తుంది అనుకుంటున్నాం ట్రైలర్ సో అది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాం రేపు ట్రైలర్ కోసం వెయిటింగ్ వెయిట్ చేస్తున్నాం అందరూ సో ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు సో నేను ఈ టైంలో మనం బ్లడ్ వేస్తున్నాం కోసం చాలా హ్యాపీగా ఉంది ఇదే ఫస్ట్ టైమా సార్ మీరు లేకపోతే అంత గతంలో ఎప్పుడైనా ప్రభాస్ గారి బర్త్డేకి డొనేట్ ఇది ఫస్ట్ టైం ఇది ఇంత ముందంటే వేరే దగ్గర ఇచ్చాను కానీ ప్రభాస్ అన్న బర్త్డేకి ఇది ఫస్ట్ టైం వేస్తుంటాం బర్త్డే బాహుబలి 2 రికార్డ్స్ ఇప్పటివరకు ఏ హీరో బద్దలు కొట్టలేదు ఇండియన్ సినిమాలో సో మళ్ళీ ఆయన రికార్డ్ ఆయనే సలార్తో బద్దలు కొట్టారు అది డెఫినెట్గా ఇంకా అది ఒక ప్రభాస్కి తప్ప ఇంకా వేరే వారికి ఎవరికి ఛాన్స్ లేదని అనుకుంటున్నాం సో డెఫినెట్గా సలార్తో మళ్ళీ పాత రికార్డులన్నీ బద్దలు కొట్టి మళ్ళీ సినిమా డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుద్దని అనుకుంటున్నాం సో ప్రభాస్ విష్ యూ హ్యాపీ బర్త్డే మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే